రేపు మంగళవారం రోజున ఈ చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి, మీ అప్పులన్నీ తీరిపోయి మీరు అప్పులు ఇచ్చే స్థాయికి ఖచ్చితంగా ఎదిగి తీరుతారు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా మంగళవారం రోజున ఈ చిన్న పనిని చేసుకుంటే ఇక మీకు అప్పుల బాధలు అనేవి ఎక్కువగా ఉండదన్నమాట. మనము మంగళవారం రోజున ఏ పరిహారం చేసుకుంటే మన అప్పులు తీరుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే కాకుండా అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారు ఈ నియమాలను పాటించుకోండి, దానికి తోడు ఏంటంటే ఈ పరిహారం చేసుకోండి, ఖచ్చితంగా మెల్లిమెల్లిగా మీ అప్పులు అనేవి తీరిపోవడం అనేవి జరుగుతాయండి. చాలా మందిని మనం చూస్తూనే ఉంటాము, మనం కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ మన బయటి వారు కానీ మనకు తెలిసిన వారు కానీ అప్పులు ఎక్కువగా ఉన్నాయని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక కొందరైతే ఏంటంటే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే అప్పులు తీర్చలేక నానా రకాలుగా వారు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి అప్పు చేసుకుంటారు, అలాగే తీర్చలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు అద్భుతంగా ఉపయోగపడే ఒక పరిహారం అని మనం చెప్పేసుకోవచ్చు. దీనికి కావాల్సింది కేవలం ఏంటంటే మనకు యాలకులు కావాలండి. యాలకులతో అప్పుల బాధల్ని సులభంగా మనం తీర్చేసుకోగలుగుతామన్నమాట. 11 యాలకులు ఒక పసుపు వస్త్రం తీసేసుకొని ఈ పరిహారం చేసేసుకోవాలి. మనము ఈ పరిహారం మంగళవారం రోజు రాత్రి చేసుకుంటే సరిపోతుందండి, మన అప్పుల బాధలు అనేవి తీరిపోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీరేంటంటే ఈ పరిహారం చేసే ముందు మీరు ఈ కొన్ని చిన్న నియమాలను పాటించండి. అది ఎలాగంటే కనుక అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారు చాలామందికి తెలిసి ఉంటుంది, ఇది కొంతమందికి తెలియదు. ఏంటంటే పూర్వకాలంలో మన పూర్వీకులు, మన ఋషులు, అలాగే కాకుండా మన అమ్మలు కూడా ఈ పరిహారాలు పాటించుకునేవారని మనం చెప్పుకోవచ్చు. అదేంటంటే మంగళవారం తిది రోజున అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారు ఏంటంటే ఎరుపు రంగులో ఉండే వస్తువులను కానీ, ఎరుపు రంగులో ఉండే పదార్థాలను కానీ, అలాగే కాకుండా ఎరుపు రంగు దుస్తువులను కానీ ధరించరు. ఎందుకంటే కనుక ఈరోజు ఎరుపులో ఉండే ఏది మనం తిన్నా, ఏ వస్తువుని కొన్నా, అలాగే కాకుండా ఈరోజు మనం ఏంటంటే ఏదైనా వంటలో వాడుకునే ఎర్ర కందిపప్పు కానీ, టమాటాస్ కానీ, వీటిని కోసినా మనకు చాలా వరకు కూడా అప్పుల బాధలు ఎక్కువగా పెరుగుతాయని చాలామంది భావించుకుంటూ ఉంటారు. అందుకే వీలైనంత వరకు కూడా వీటిని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇలా చేసుకోవడం వల్ల అప్పుల బాధలు మెల్లిమెల్లిగా తగ్గిపోతాయని వారు నమ్ముతూ ఉంటారు. కావున ఏంటంటే మీరు కూడా ఇలా ప్రయత్నించండి. మనం చేసుకోవాలని రూల్ ఏం లేదండి, అది మన ఇష్టాన్ని బట్టి మనం చేసుకుంటే సరిపోతుంది. మనకు అప్పుల బాధలు అనేవి తొందరగా అంటే తీరిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరేంటంటే గుర్తు పెట్టుకొని ఇలా చేసేసుకోండి. ఇలా చేసేసుకోవడం వల్ల మీకు చక్కగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక మనం ఏంటంటే పరిహారం ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పరిహారానికి కావాల్సింది ఏమీ లేదండి, మనం చెప్పుకున్నాం కదా. 11 యాలకులు కావాలి, అలాగే కాకుండా ఒక పసుపు రంగు వస్త్రం కావాలి. వీటిని తీసేసుకొని ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు. ఈ పరిహారానికి ఇంతేనండి, చాలా చక్కగా అప్పుల బాధలు అనేవి ఒకటేసారి తీరిపోవండి. ఒకటేసారి కోట్ల అప్పు తీరిపోతుందని కాదు, మెల్లిమెల్లిగా మన అప్పులు అనేవి తీరిపోతాయని మనం చెప్పుకోవచ్చు. మనం ఏంటంటే పసుపు రంగు వస్త్రంలో మనం ముందుగానే ఈ యాలకులు ఉంటాయి కదా, అవి మన ఇష్టదైవం పటం ముందు పెట్టేసుకోండి. ఒక రాత్రి మొత్తం నిద్రించేలాగా చూసేసుకోండి. లేదంటే మీరు పరిహారానికి వాడుకునే యాలకులు కానీ, లేదంటే మీ ఇంట్లో ఉండే యాలకులు కానీ పూజ గదిలో ఒక ప్యాకెట్ కానీ ఇలా పెట్టేసుకోండి. ఎందుకంటే కేవలం అవి పూజ కోసం మాత్రమే వాడుకోవాలి, పరిహారాల కోసం మాత్రమే వాడుకోవాలనేసి ఒక ప్యాకెట్ కానీ ఒక బౌల్లో కానీ వేసేసి పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ దైవం అనుగ్రహం తోడవుతుంది, అలాగే కాకుండా మనం పరిహారాలు చేసుకునేటప్పుడు చక్కగా మనకు సిద్ధింపబడతాయి, మంచి యోగాలను తెచ్చిపెడతాయని మనం చెప్పొచ్చు. కావున ఏంటంటే ప్రయత్నించండి. ఇక పెట్టేసుకున్న తర్వాత ఆ 11 యాలకులను తీసేసుకుని పసుపు రంగు వస్త్రంలో పెట్టుకొని ఆ పసుపు రంగు వస్త్రంలోనే చిటికెడు కుంకుమ, అలాగే వచ్చేసి చిటికెడు పసుపుని వేసేసి మూట కట్టండి. మరీ ఏంటంటే కనుక మీకు తగిలేలా అంటేలాగా కాకుండా చిటికెడు చాలా చిటికెడు వేసేసి మూట కట్టేయండి. కట్టేసిన తర్వాత మీరు నిద్రిస్తారు కదండి, దిండు కింద పెట్టుకోండి. కరెక్ట్ ఏంటంటే మనము దిండు మధ్యలో పెట్టేసుకొని మీరు దిండు పైన పడుకుంటారు కదా, అప్పుడు పడుకున్న అనంతరం ఏంటంటే రాత్రంతా అలాగే ఉండేలాగా చూసుకోండి. చూసేసుకొని ఉదయాన్నే లేచి మళ్ళీ మనం ఏంటంటే చక్కగా మన పనులను చేసేసుకొని ఈ మూట ఏదైతే ఉంటుందో ఆ మూటని తీసుకెళ్ళి మర్రి చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ దీన్ని కట్టాలి. అది ఎలా కట్టాలంటే మర్రి ఊడలు కానీ లేదంటే రావి చెట్టు మొదట్లో కానీ మనం పెట్టేసుకొని వచ్చేస్తే సరిపోతుంది. పెట్టేటప్పుడు ఖచ్చితంగా నమస్కారం చేసేసుకొని అప్పుల బాధలు తీరిపోవాలి ఈ పరిహారం చేశామనేసి మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ పరిహారం అనేది చేసేసుకోండి. అలా మీ కప్పుల బాధలు అనేవి సులభంగా తీరిపోతాయి. కానీ ఒక్క వారం చేస్తే మీ కప్పులు తీరుతాయి, మీరు ఒకటేసారి కోట్లు తీర్చేసుకుంటారని కాదు, మీరు ఒకటికి రెండు సార్లు ప్రయత్నించుకోవడం వల్ల మెల్లిమెల్లిగా మీ అప్పుల బాధలు అనేవి సులభంగా తీరిపోతాయి. ఇలా మంగళవారం రోజున ఈ యాలకుల పరిహారం చేసేసుకొని చాలామంది కూడా కోట్లల్లో అప్పుని తీర్చుకున్నారని సిద్ధశాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది.
కావున పరిపూర్ణ నమ్మకంతో నమ్మి మీకు ఉండే ఈ అప్పుల బాధల్ని తీర్చేసుకోండి. యాలకులు చాలా వరకు కూడా అమ్మవారికి ప్రీతిగా చెప్పుకుంటాము. లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం ఇంట్లో ఉండే అప్పుల బాధలో దరిద్రం అంటే మనకు జ్యేష్ఠాదేవి కాబట్టి ఆ జ్యేష్ఠాదేవి దరిద్రం మొత్తం ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మనకు లక్ష్మీదేవి చక్కగా ఇంట్లోకి వస్తుంది, ఆకర్షించబడుతుంది. మనకు ఉండే ధనాన్ని ఆ అమ్మవారి సమకూర్చి మన అప్పులను తీర్చేంత వీలుంటుంది అని ఈ పరిహారం ఒక అర్థం అండి. ఏంటంటే ఇలా చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మనకు కలుగుతాయి. ఎందుకంటే యాలకులు మనకు అమ్మవారికి ప్రీతిగా స్వరూపంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. కావున ఇలా యాలకులతో ఈ పరిహారం అనేది చేసేసుకొని మంచిగా మీకు ఉండే ఫలితాలను పొందండి. అలాగే కాకుండా ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు మెల్లిమెల్లిగా ఖచ్చితంగా అప్పులు అనేవి తీరిపోతాయి. అలాగే కాకుండా ఈ పరిహారం ఒక్కసారికి రెండుసారికి ఫలితం అయితే రాదు. 2-3 సార్లు 3-4 సార్లు చేసుకుంటేనే ఫలితం వస్తుంది అని మనకు పరిహార ఈ సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. ఇక ఇంకొకటి ఏంటంటే కనుక మీ ఇంట్లో అధికంగా కష్టాలున్నప్పుడు అప్పుల బాధలు ఎక్కువగా ఉండి ఇబ్బందులు పడేవారు ఏంటంటే దీపం పెడతాం కదా ప్రతిరోజు కూడా, దీపం పెట్టేటప్పుడు అందులో వచ్చేసి ఒక యాలకుని వేసి దీపం పెట్టండి. ఇలా పెట్టుకోవడం వల్ల కూడా మన అప్పుల బాధలు అనేవి సులభంగా తీరిపోతాయి, చక్కగా ఉంటుంది, కలిసి వస్తుంది. అప్పుల బాధల నుంచి మనం బయటపడగలుగుతాము. ఎప్పుడైతే మనకు అప్పులు ఉండవో అప్పుడే మనకు మనశ్శాంతి అలాగే కాకుండా ప్రశాంతత చక్కగా ఉంటుంది. జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మన జీవితం అనేది ముందుకు సాగుతుంది అని మనం చెప్పొచ్చు. ఎప్పుడైతే మనకు అప్పుల బాధలు ఉండి ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇబ్బందులు ఎక్కువగా ఉంటే మనకు కలిసి రాదు, అలాగే కాకుండా అనేక రకాలుగా మనము ఆలోచనలో పడిపోతూ ఉంటామన్నమాట. అందుకే మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఈ అరుగుల పరిహారం చేయండి. చాలా చిన్న ఉపాయం అండి, ఖచ్చితంగా అప్పులు అనేవి తీరిపోతాయి. ఒకవేళ మీరు ఇది చేయడం ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇంకొక పరిహారం ఏంటంటే కనుక కొబ్బరికాయతో మనం అప్పులను తీర్చేసుకోండి. కొబ్బరికాయ ఇంగువని తీసేసుకొని కూడా మనం అప్పులను తీర్చేసుకోవచ్చు. అది ఎలాగంటే కనుక కొబ్బరికాయ మీద పీచు ఉంటుంది కదా, ఆ భాగంలో వచ్చేసి అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారు ఇంటి యజమాని ఉంటారు కదా వాళ్ళు మాత్రమే ఈ పరిహారం చేయాలి. అంటే ఇంట్లో పెద్దవారు మాత్రమే ఈ పరిహారం చేసేసుకోవాలి. కొబ్బరికాయ మీద ఇంగువను పెట్టేసుకోండి. కొబ్బరికాయ మీద ఇంగువను పెట్టేసి మీ తల చుట్టూదా చక్కగా 11 లేదా 21 సార్లు మీ తల చుట్టూదా తిప్పుకొని అనంతరం ఏంటంటే పారే నీటిలో కానీ లేదంటే కాలువలు ఉండే ప్రదేశంలో కానీ ఈ కొబ్బరికాయను విసిరేస్తే చక్కగా అలా కూడా మన అప్పుల బాధలు తీరిపోతాయని శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. ఈ రెండు కూడా అండి, ఈ రెండు పరిహారాలు ఏంటంటే అప్పులు తీర్చడానికి మహా అద్భుతంగా ఉపయోగపడతాయన్నమాట. మనం ముందు చెప్పుకున్న యాలకుల పరిహారం కూడా అద్భుతంగానే ఉపయోగపడుతుంది, రెండో ఉపాయం కూడా మనకు చక్కగా సిద్ధింపబడుతుంది, చక్కగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పొచ్చు. మనం చెప్పుకున్నాం కదా దీపంలో యాలకుని వేసి దీపం వెలిగించమని, అది కూడా మన ఇంట్లో ఉండే దరిద్ర బాధల్ని జ్యేష్ఠాదేవిని బయటికి పంపించడానికి, అలాగే మన ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని తీసేయడానికి, లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆకర్షించబడడానికి, అలాగే కాకుండా మనకు చక్కగా మేలు జరగడానికి కూడా ఈ పరిహారాలన్నీ కూడా ఉపయోగపడతాయన్నమాట. ఈ మూడు కూడా అండి మీకు అద్భుతంగా అప్పులను తీర్చేయడానికి, ఈ మూడు కూడా ఎవరు చెప్పినా ఈ మూడే చెబుతూ ఉంటారు, ఎవరు పాటించుకుంటే ఈ మూడు పరిహారాలు పాటించుకుంటారు. కాబట్టి అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి, అధికంగా ఉన్నాయి, ఇబ్బందులు పడుతున్నాం అనుకునేవారు ఖచ్చితంగా మంగళవారం తిది రోజున ఈ నియమాలను పాటించుకోండి. ముందుగా మనం చెప్పుకున్నాం కదా అంటే ఎరుపు రంగు దుస్తువులను ధరించుకోకూడదు మంగళవారం, అలాగే కాకుండా అప్పుని మనం మంగళవారం పూట తెచ్చుకోకూడదు. ఇవ్వచ్చు కానీ తెచ్చుకుంటే ఏంటంటే మళ్ళీ మళ్ళీ అప్పులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అలాగే కాకుండా మీరు మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పుని తీసుకోకండి, కానీ అప్పుని ఇవ్వండి ఎవరికైనా సరే. అలాగే మీరు ఏంటంటే మంగళవారం ఏదైనా కార్యక్రమాలు చూసి ఒకసారి చేసుకోండి. అలాంటప్పుడు కూడా మీకు ఫలితం అనేది అధికంగా వస్తుంది. మంగళవారం ఇలా కొన్ని నియమాలను చాలామంది పాటిస్తూ ఉంటారండి, చాలామందికి తెలిసే ఉంటాయి కానీ కొందరు నమ్మరు కాబట్టి వాళ్ళ కోసం చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. నమ్మి చేసుకోవడం వల్ల మన జీవితమే బాగుంటుంది, చక్కగా ఉంటుంది, అన్ని విధాలుగా కూడా మనకు కలిసి వస్తుంది, దైవం అనుగ్రహం తోడవుతుంది, ఎల్లప్పుడూ కూడా సుఖంగా మనం ఉంటామని మనం చెప్పుకోవచ్చండి.